వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఒక్కోసారి పబ్లిసిటీ కూడా కొందరి పాలిట శాపంగా మారుతుంది. ఎవరికైనా కాస్త గుర్తింపు వస్తున్నా, కాస్త ఉన్నతగా ఎదుగుతున్నా వారికి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తారు కొందరు. వారికి అడుగడుగునా అడ్డుపడుతుంటారు. అలాంటి పరిస్థితులే ఎదురైంది ఓ మహిళా బస్ డ్రైవర్కి. ఆమె ఎవరో కాదు, ఆ మధ్య తమిళనాడులో తొలి మహిళా బస్ డ్రైవర్గా సంచలనం సృష్టించిన షర్మిల. ఇప్పుడు తాను ఉద్యోగం కోల్పోయింది. ఆమె ఉద్యోగం ఎందుకు కోల్పోయింది, ఏం జరిగింది అనేది చూద్దాం. కష్టపడి ఏదైనా సాధించాలనే పట్టుదలతో సాహసోపేతమైన రంగాన్ని ఎంచుకుని ఎన్నో విమర్శలు ఎదురైనా పట్టుదలతో డ్రైవింగ్ నేర్చుకుని అత్యంత నైపుణ్యంతో కోయంబత్తూరులోని మొదటి మహిళా బస్ డ్రైవర్గా వార్తలకెక్కిన షర్మిల అనతి కాలంలోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. షర్మిలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు రాజకీయ ప్రముఖులు. విఐపీలు సైతం నేరుగా వచ్చి షర్మిలను ప్రశంసించారు. సోషల్ మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూలు వచ్చాయి. డిఎంకే ఎంపీ కనీముల్ కూడా బస్ డ్రైవర్ షర్మిలను కలిసి ప్రశంసించారు. దాంతో షర్మిల పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అదే ఆమె పాలిట శాపమైంది. షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించింది యాజమాన్యం. అందుకు వారు చెప్పిన కారణం షర్మిలకు బస్ లో ఉన్న ప్రయాణికులను పట్టించుకోవడం లేదని చెప్తుంది. అయితే ఎంపీ కనీముల్ని కలవడం వల్లే ఉద్యోగం నుంచి తీసేశారని కొందరు, షర్మిల తీరుపై అసహనం కారణంగానే తీసేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ షర్మిల మాత్రం, నన్ను ట్రావెలింగ్ యాజమాన్యం అవమానించింది, అందుకే ఉద్యోగం మానేశాను అని చెప్తుంది. ఇక షర్మిల బస్ డ్రైవర్ ఉద్యోగం ఎందుకు పోయింది అనే వార్త సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండింగ్ గా మారింది.